మెదక్ జిల్లా రామయంపేట మండల కాట్రియాల గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఇంట్లో మంటలు చెలరేగాయి. గ్రామానికి చెందిన శనిశెట్టి ప్రభాకర్ అనే వ్యాపారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి అకస్మాత్తుగా మంటలు రావడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. కిరాణా షాప్ ఉండడంతో సామాను కూడా ఖాళీ బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న రామయంపేట ఫైర్ ఇంజిన్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్యాస్ సిలిండర్ పెద్ద పోయి ముట్టించినాక ఒక 5-10 నిమిషాల తర్వాత పైపు ద్వారా నుండి రివర్స్ వచ్చి సిలిండర్ కంటుకొని కిరాణం సామాను, వంట వస్తువులు, ఫోన్లు, టచ్ ఫోన్లు 3 ఖరాబ్ అయినాయి. దానివల్ల నాకు ఆస్తి నష్టమే 100,000 నుంచి 100,000 నష్టం జరిగింది. దాన్ని మీరు కొంచెం ఎంతనో కొంత గవర్నమెంట్ నుంచి సహాయం చేయాలని కోరుచున్నాము.